బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారనే అంశంపై అధికార విపక్షాలు మధ్య పెద్ద ఎత్తున వివాదమే నడుస్తోంది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు కూడా గడవక ముందే బీఆర్ఎస్ ఈ అంశాన్ని లేవనెత్తింది. ఓవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరుగుతూ ఉండగా, కృష్ణా ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించిందనే అంశాన్ని బీఆర్ఎస్ ఎత్తుకుంది. అయితే దీనివల్ల తెలంగాణకు కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీళ్లు రావని, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగిందని చెబుతోంది. అధికార కాంగ్రెస్ని ఇరుకును పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉండగా, బీఆర్ఎస్ ఆరోపణలను ప్రభుత్వం కూడా గట్టిగానే తిప్పికొడుతుంది. బీఆర్ఎస్ ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికే సమాధానం ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కేఆర్ఎంబీతో సమావేశమైంది, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి అంగీకరించారనే విషయాలను మినిట్స్తో సహా బయటపెట్టింది. అయినా బీఆర్ఎస్ నేతలు తమ ఆరోపణలను మాత్రం ఆపటం లేదు. దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించడానికి తాము సిద్ధమని ఓవైపు ప్రభుత్వం స్పష్టం చేసినా, బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామంటూ ఈ నెల 18న నల్గొండలో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తోంది. దీంతో తాజాగా అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయాన్ని సోదాహరణంగా వివరించారు. గత 10 ఏళ్లలో కృష్ణా జలాలపై చర్చించడానికి తెలంగాణ ఏపీ సీఎంలు ఎప్పుడెప్పుడు సమావేశమయ్యారు, ఏ అంశాలను చర్చించారు, కేఆర్ఎంబీతో 2 రాష్ట్రాల అధికారులు మంత్రులు సమావేశమైన వివరాలను సైతం సభలో వివరించారు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి ముఖం చాటివేయటం ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 3 డిసెంబర్ ఫలితాలు వెలువడిన వెంటనే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్లారు. గవర్నర్కు రాజీనామా పత్రాన్ని కూడా ఆయన స్వయంగా సమర్పించలేదు. ప్రజా తీర్పును గౌరవిస్తామని కానీ, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కానీ ప్రకటించలేదు. తర్వాత కొద్ది రోజులకే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పడిపోవటంతో తుంటి ఎముక విరిగిందంటూ కూడా హాస్పిటల్లో చేరారు. డాక్టర్ 4 వారాలు రెస్ట్ తీసుకోమన్నారని చెప్పి ఇక ఇంటికే పరిమితమయ్యారు కేసీఆర్. కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఈ విధంగా గైర్హాజరయ్యారు. ఇక ఊహించని ఓటమితో కేసీఆర్ అవమాన భారంతో కుంగిపోతున్నారని, అసెంబ్లీలో అడుగు పెట్టరనే గుసగుసలు వినిపించాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు వెళతారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనగా 1వ వారం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్కు ముందస్తుగా సమాచారం ఇచ్చి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ను ఉద్దేశించి పులి మళ్లీ వస్తుందని అంతకుముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటనలు చేయడంతో కేసీఆర్ మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని, మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం అవినీతిపై తనదైన స్టైల్లో ప్రభుత్వానికి సమాధానం చెబుతారని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. తనపైన ప్రభుత్వం చేసే విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పి తన నిజాయితీని నిరూపించుకుంటారని అందరూ అనుకున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. కానీ కేసీఆర్ మాత్రం సమావేశాలకు ఎప్పటిలాగానే గైర్హాజరయ్యారు. కేసీఆర్ సభకు హాజరై ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అయినా కేసీఆర్ సభకు హాజరు కాలేదు. రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన కేఆర్ఎంబీ అంశంపై అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతున్నప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి గతంలో అప్పగించిన తప్పిదం గత ప్రభుత్వానిదేనని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు సభాముఖంగా సమాధానం చెప్పి తన తప్పు లేదని నిరూపించుకోవటానికి కూడా కేసీఆర్ రాకపోవటంపై అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించారంటూ బీఆర్ఎస్ నానా రాద్ధాంతం చేస్తూ అసెంబ్లీలో చర్చకు మాజీ సీఎం కేసీఆర్ రాకపోవటం, మరోవైపు ఇదే అంశంపై రేపు నల్గొండలో భారీ బహిరంగ సభకు సిద్ధమవటంపై రాష్ట్ర ప్రజలందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరో 3-4 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనుండటంతో ఎలాగైనా ప్రభుత్వాన్ని అబద్దాలతో అబాసు పాలు చేసి ఓట్లు దండుకోవాలనేదే ఏకైక లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహంగా ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అదే నిజం కాకపోతే ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనటానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు నల్గొండ కేంద్రంలో రేపు జరగబోతున్న సభకి కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 14 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలకు పరిష్కారం కావు అని చెప్పి నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి 2001 ప్రకటించి ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా కేంద్రము పక్క రాష్ట్రాల కుట్రలన్నిటి కూడా తట్టుకొని గత 10 సంవత్సరాలు యుద్ధం చేసి మరి కృష్ణాగోదావరి జిల్లాల్లో మన హక్కుల్ని కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండ్రు, నిలబెట్టిండ్రు.